హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు కేంద్రం మరొక భారీ శుభవార్త. మరి వారికి వచ్చిన శుభవార్త ఏంటి అనే వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల కనుక వెళ్ళినట్లయితే, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం కింద ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లోని సభ్యులందరికీ గతంలో పెంచిన బీమా ప్రయోజనాలను పొడిగిస్తున్నట్లు గురువారం కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. దీంతో ఉద్యోగ భవిష్య నిధి ఈపీఎఫ్ఓలోని 6 కోట్లకు పైగా సభ్యులకు 7 లక్షలు దాకా జీవిత బీమా కవరేజ్ రానుంది. ఈ కవరేజ్ పొడిగింపు ఈ ఏడాది ఏప్రిల్ 28 నుంచే వర్తిస్తుందని కూడా ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ మంత్రి స్పష్టం చేశారు. ఈడీఎల్ఐ స్కీమ్ను 1976 ప్రారంభించారు. ఈపీఎఫ్ఓ సభ్యులు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక చేయుతనిచ్చేలాగా బీమా ప్రయోజనాలను ఇందులో కల్పించారు. అయితే 2021 ఏప్రిల్ 28 వచ్చే 3 ఏళ్లకు గాను ఈ పథకం కనీస బీమా కవరేజీని 2.5 లక్షలకు, గరిష్ట బీమా కవరేజీని 7 లక్షలకు పెంచారు. ఈ ఏడాది ఏప్రిల్ 27 ఆ వ్యవధి పూర్తయింది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి తాజా ప్రకటన వచ్చింది. దీంతో ఏప్రిల్ 28 తర్వాత మరణించిన ఈపీఎఫ్ఓ సభ్యులకు ఇకపై అధిక బీమా ప్రయోజనం దక్కనుంది. ఇది ఇలా ఉంటే కంపెనీలో వరుసగా 12 నెలల సర్వీస్ ఉన్న వారి ఈ బీమా వర్తిస్తుందని నిబంధనను సడలించారు. ఉద్యోగులు మారినా బీమా ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా అయితే స్పష్టం చేయడం జరిగింది. ఈ బీమాకు సంబంధించి ఉద్యోగుల తరఫున కంపెనీలే చెల్లిస్తాయని కూడా చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, కేంద్రం నుండి వచ్చిన ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు వచ్చిన భారీ శుభవార్త. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.